హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మనమైతే మాత్రం వెనక కల్పిస్తాను కదా, శిల్పారామం పులివెందల్లోకి అయితే వచ్చేసా. పులివెందల గడ్డ మీద తెలుగుపల్ సీనరీ అయితే బాగా మంచిగా ఉంది. నాకు తెలియదు ఈ ప్లేస్ ఏమేమి ఉంటాయి అనేది. మనకి ఇక్కడ కనిపించింది అశ్విని చెప్పిందని అయితే వచ్చినాను. బాగుంది చూడ్డానికైతే మాత్రం. ఫస్ట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఉన్నారు. బాగుంది కదా. తర్వాత ఏనుగులు, సీనరీ అయితే మాత్రం బాగుంది. చూడ్డానికి మరి లోపల ఎట్లుంటుందో ఏమో మనకి తెలియదు. చూడ్డానికైతే ఒరిజినల్ ఏనుగు మాదిరి అయితే ఉంది. వాయమ్మ కదంతా బాగుంది. ఒరిజినల్ ఏనుగు మాదిరి ఉంది. మనకి టికెట్లు రేట్లు కూడా చూసేసాముగా. హాయ్ రా. మనకి ఇక్కడ మొత్తం మ్యాప్ అయితే ఇటు ఇచ్చేసాడు. ఏమేమి ఉన్నాయని పాండ్ ఒకటి, లోటస్ పాండ్ ఒకటి, ల్యాండ్స్కేపింగ్. ఇక్కడ ఏమి జంతువులు ఉండేటట్లేదు. జంతువులు అయితే లేవు. చిన్నపిల్లలకైతే మాత్రం ఆడుకోవడానికి మంచి పార్క్ అయితే ఉంది. పాపం మా పాప వెనకల నుంచి సిగ్గు పడుతుంది. బాగుంది చున్నీకి అయితే మాత్రం మంచి గ్రీనరీగా ఉంది. ఎవరు లేరు జనాలు అయితే ఎవ్వరు లేరు. ఇంత సైలెంట్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ జంతువులు కానీ లేవు. లోటస్ పాండ్ చూస్తున్నారా? లోటస్లు అయితే ఉన్నాయి. ఇందాక విలేజ్ మ్యూజియం అని చూసినాం కదా, వీళ్ళు చూసాకైతే మాత్రం నిజంగానే కనిపిస్తున్నారు. నేను మనుషులు అనుకున్న దూరం నుంచి అశ్విని వచ్చి వాళ్ళు మ్యూజియం అని అంటే చూడొకసారి రియల్గానే ఉన్నట్లుంటారు. ఆంటీ హాయ్. దూరం నుంచి చూస్తే నిజంగానే ఉన్నారు వాళ్ళు, మనుషుల్లాగా ఉన్నారు. అంకుల్ కొండలేస్తాను జుడీడ. అంకుల్ ఎద్దుల బండి ఉంది. బొమ్మదో రియల్దో తెలియదు, రియల్దే లేదు చెక్కది. తాత అయితే మాత్రం ఇక్కడ బొమ్మలు ఎద్దులు వేసుకొని సేద్యం చేస్తాను. చూస్తానారా? తాత బాగున్నాడు కదా. తాత ఈ వయసులో సేద్యం చేస్తాడు. బొమ్మలాగా అయిపోయి పాపం. పిల్లలను పట్టుకొని వచ్చినా అంటే మాత్రం మంచి టైంపాస్ అయితే అవుతుంది. పిల్లలకైతే మాత్రం పిల్లలకు బాగా ఉయ్యాళ్ళు, జెయింట్ వీళ్ళు దండిగా ఉన్నాయి ఆడుకోవడానికైతే మాత్రం పిల్లలు. పెద్ద స్టేజ్ అయితే ఒకటి ఉంది ఇక్కడ. డ్యాన్స్ వేసేదంట. పెద్ద స్టేజ్, చాలా పెద్దది. దీని వెనకలే పిల్లలు ఆడుకుంటుండేది ఉంది. ఇదిగో ఇదిగో పెద్ద స్టేజ్. మనకి ఇక్కడ కావాలంటే బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ చూపిస్తా చూడు. బాగుంది కదా. బాతులు ఉన్నాయి. బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఉండడానికైతే మాత్రం. జనాలు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఏమన్నా సాయంత్రం అయితే మాత్రం జనాలు వస్తారేమో. సాయంత్రం వరకు ఉండేకి అంత ఫ్రీగా అయితే లేను.
ఇదిగో ఇందాక చెప్పా కదా బోటింగ్ అని, ఇదిగో అక్కడే ఉన్నాయి బోట్లు. ఈ చుట్టూ చుట్టూ ఇట్లుంది బోటింగ్, మరి ఎటు బయటికేం లేదు. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, గ్రీనరీ కూడా బాగుంది. ఫ్యామిలీ వాళ్ళకైతే మాత్రం బాగా పనికి వస్తుంది, పిల్లలు వస్తే ఆడుకోవడానికి. బొమ్మలు కానీ గ్రీనరీ కానీ ఏదని చెప్పేకైతే లేదు, చెట్లు బాగా పెంచినారు. ఇదిగో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా పిల్లలకైతే మాత్రం మంచి బాగుంటుంది అని. ఇదిగో ఇదే స్పాట్. ఇట్లాంటివి ఒక 4-5 అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. సింగిల్ ఉయ్యాల, డబుల్ ఉయ్యాల, గుర్రం కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. జారే బండగానే ఉంది. జారే బండ, ఉయ్యాలు బాగున్నాయి. కొంతమంది అయితే ప్రశాంతంగా వెళ్ళి ఉయ్యాలు ఊగుతున్నారు, నేను కూడా ఉయ్యాలు ఊగుతాను. అమ్మా అదిగో మా పాప ఉయ్యాలు అక్కడ ఊగుతుంది, నేను ఇక్కడ ఊగుతాను. కాళ్ళు అయితే సరిపోలే, పెద్ద ఉయ్యాలకి వెళ్ళాల్సిందే. బాగుతాను. జంతువులు ఉన్నాయని వస్తే మాత్రం ఇక్కడ ఆడుకుండే బొమ్మలు మాత్రమే ఉన్నాయి చిన్నపిల్లలకి, శిల్పారావు నాకు తెలియదు. ఇప్పుడు చెప్తాను మా పాప ఇటు జంతువులే ఉండవు, ఆడుకుండేదానికి ఒకటే అని. మొత్తానికైతే బాగానే ఉంది, ఒక అరగంట సేపు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతాను. సర్లే, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, లాస్ట్లో ఒక సబ్స్క్రైబ్ అలా ఇచ్చేసారంటే పులివెందులు ఇంకా ఏమైనా ఉన్నాయో చూసుకొని వద్దాం. ఇయో కాదు.